క్రీస్తునాథ్ నందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. పునీత జోజప్ప అంటే యేసుక్రీస్తు యొక్క సాకుడు తండ్రి. ఆయన ఫోటోలు కానివ్వండి, స్వరూపాల్లో ఎప్పుడు చూసినట్లయితే ఒక పువ్వు పట్టుకొని ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎందుకని, దీంట్లో ఏమైనా లాజిక్ ఉందా అనేది మనకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన చరిత్రను మనం తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఇది లేకపోయినప్పటికీ ఆనాటి సమకాలికులు రాసినటువంటి అపోక్రిఫా గ్రంథాల్లో ఇది లిఖించబడి ఉంది. ఈ సందర్భంలో మనం తప్పక తెలుసుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, మరియమాత వారి తల్లిదండ్రులకి సుమారుగా 95 సంవత్సరాలు వచ్చిన తర్వాత దైవవంశతో జన్మించింది. ఆమె జన్మించిన తర్వాత ఆమెను వారి తల్లిదండ్రులు దేవునికి అప్పగించారు, అనగా మరియ తల్లిని దేవాలయంలో అప్పగించారు. పూర్వవేదంలో సమూయేలును అప్పగించినట్లుగానే మరియ తల్లిని ఆమె తల్లిదండ్రులు దేవాలయంలో అప్పగించారు. మరియమ్మ తన బాల్యమంతా కూడా దేవాలయంలో యూదామత నాయకుల సంరక్షణలో పెరిగింది. సో దేవాలయంలో ఆమె ఉన్నప్పుడే దేవుడు ఆమెకు అనేక దర్శనాలు ఇచ్చేవాడు. ఆ దర్శనాలను మరియమ్మ యూదామత నాయకులకి చెప్పేది, కానీ ఆ విషయాలను వారు కూడా నమ్మేవారు కాదు. ఆ సమయంలోనే గాబ్రియల్ దేవత మరియమ్మ వద్దకు వచ్చి దేవుని యొక్క మాటలను పలికి వెళ్ళాడు. అలా పలికిన మరుక్షణమే యేసుక్రీస్తు మరియ తల్లి గర్భంలో పిండంగా ఉదయించాడు. అయితే యూద దేవాలయంలో పనిచేసేటువంటి బాలికలు కూడా నిర్ణీత వయసు రాగానే వారిని ఇంటికి పంపించి వాళ్ళకి పెళ్లి చేసేవారు. మరియమ్మ ఒక 14 సంవత్సరాలు దాటిన తర్వాత ఆమెను ఇంటికి వెళ్ళమని చెప్పగా, తాను వెళ్ళనని జీవితాంత కన్యగా ప్రభు కొరకు జీవిస్తానని ఇదే దేవుడు తనకు చెప్పినటువంటి విషయమని ఆమె మతాధికారులతో చెప్పింది. వారి తల్లిదండ్రులు కూడా మరియమ్మ మాట ప్రకారమే కానివ్వమని చెప్పి చెప్పారు. అయితే తరతరాలుగా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని మేము మార్చలేమని చెబుతూ యూదామత సంప్రదాయం ప్రకారం ఆమెకి పెళ్లి చేయడానికి నిశ్చయమయ్యారు. అయినప్పటికీ కూడా మరియ తల్లి పట్టుబడకుండా ఉండటం గమనించినటువంటి ప్రధాన అర్చకుడు దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు ఒక మాట ఆయనతో పలికినట్లుగా అపోక్రిఫా గ్రంథం చెబుతుంది. సో యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును అనేది ఆ ప్రధాన అర్చకుడికి దేవుడు చెప్పినట్లుగా అపోక్రిఫా గ్రంథాలు బోధిస్తున్నాయి. ఈ వాక్య భాగాన్ని మరియకు చెప్పి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఆలోచించుకోమని ప్రధాన అర్చకుడు చెప్పాడు. అయితే అప్పుడు మరియ తల్లి వయసు సుమారుగా 14-15 సంవత్సరాలు ఉంటాయి. ఈ విషయం ఆనోట ఈనోట పడి మరియ తల్లిని చూడడానికి అందరూ కూడా ఆమె దగ్గరికి వెళ్ళారు. అప్పుడు యోసేపు గారు కూడా ఆమె దగ్గరికి వెళ్ళారు. అప్పటికే ఆయనకు సుమారుగా అంటే జోసెఫ్ గారికి సుమారుగా 50 సంవత్సరాలు పైగా ఉన్నాయి. ఆయన తనతో పాటుగా తన ఊతకర్రను అంటే ముసలి వ్యక్తి కాబట్టి ఒక ఊతకర్రను కూడా తీసుకెళ్లాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పావురం వచ్చి ఆయన మీద వాలింది. ఆ తర్వాత ఆయన కర్ర ఫలించి అందరి ఎదురు కూడా పూలు పూసింది. యెషయి మొద్దు నుండి చిగుర్లు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును అనేటువంటి వాక్య భాగం ఇక్కడ నెరవేరిందని గుర్తించినటువంటి యూదా పెద్దలు వారిద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. అయితే మరియమ్మ తన ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్లాల్సి ఉందని ఆ నిర్ణయం ఇప్పుడే మార్చుకున్నాను చెప్పడంతో పెళ్లిని 3 నెలల పాటు వాయిదా వేశారు. సో ఈ 3 నెలలు మరియమ్మ ఎలిజబెత్ అమ్మ ఇంట్లో ఉండి ఆమెకు సేవ చేసినట్లుగా లూకా శుభవార్త 1వ అధ్యాయం 39వ వచనం నుంచి 45వ వచనం వరకు మనం చూడవచ్చు. తిరిగి వచ్చిన తర్వాత వారిద్దరికీ కూడా వివాహం నిశ్చయం అయిపోయింది, కానీ అప్పటికే మరియ తల్లి 3 నెలల గర్భిణి. ఈ విషయం గమనించినటువంటి యోసేపు గారు ఆమెను విడనాడాలని నిశ్చయించుకున్నట్లుగా మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూడవచ్చు. అయితే దేవదూత యోసేపు కలలో కనపడి ఆమె నీతి మంత్రాలని దేవుని ప్రణాళికలోని భాగం ప్రకారమే ఆమెకి ఈ విధంగా గర్భం వచ్చిందని చెప్పగా యోసేపు ఆమెను తాకడానికి కూడా సాహసం చేసేవాడు కాదు. ఆనాటి నుంచి జోసెప్ ఆమెకు భర్తగా కాక ఆమెకు ఒక సంరక్షకుడిగా దైవ ప్రణాళికలో తన వంతు భూమికను పోషించాడు. సో ఇదంతా కూడా నేటివిటీ ఆఫ్ మేరీ అనేటువంటి ఒక అపోక్రిఫా గ్రంథం నుంచి నేను సేకరించాను. సో మరియ తల్లి కేవలం ఒక సాధారణ మానవ మాతృరాలైనప్పటికీ దేవుడు తన రక్షణ ప్రణాళికలో ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి భూమిక ఇచ్చాడని చెప్పి దీని ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక ఆ తల్లి పట్ల మనం గౌరవ అభిమానములను మరింతగా చూపుతాం. ఎందుకంటే దేవుడు తన తల్లిని ప్రేమించే వారిని ప్రేమిస్తాడే తప్ప శపించడం అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ విషయంపై మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఆల్.